45 లక్షలైతే రాజశేఖర్ రెడ్డి గారు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 46 లక్షల ఇల్లులు కట్టిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారు. మూడు సార్లు నోటిఫికేషన్ లేసాడు, 2004, 2006, 2008లో మూడు సార్లు నోటిఫికేషన్ లేసాడు. ఒకసారైతే జంబో డిఎస్సి అని 58,000 ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారు. ఎంతమంది పేద బిడ్డలకు కార్పొరేషన్ల ద్వారా లక్షల కొద్ది లోన్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు. పోడు భూములకు పట్టాలిచ్చిన నాయకుడు ఎవరు? లక్షల ఎకరాలకు పట్టాలిచ్చిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. అసైన్డ్ భూముల మీద హక్కు కల్పించిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఇలా ఒక్క వర్గం కాకుండా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు కూడా అతీతంగా ప్రతి వర్గానికి మేలు చేశాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు. ఆలోచన చేయండి, రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 సంవత్సరాలలో ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కరెంటు ఛార్జీలు పెంచలేదు, ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు, ఏ పన్ను పెంచలేదు, ఒక్క రూపాయి ఏ ఛార్జీ కానీ ఏ పన్ను కూడా పెంచకుండా పరిపాలన చేశాడు. ఆ రోజుల్లో గ్యాస్ ధర 50 రూపాయలు పెరిగితే ఏమన్నాడు తల్లి రాజశేఖర్ రెడ్డి గారు? 50 రూపాయలు కూడా నా అక్క చెల్లెల మీద పడుతుంది ఆ భారము, అది నాకు ఇష్టం లేదు అని అది కూడా ప్రభుత్వం భరించేటట్టు చేశాడు. ఒక్క రూపాయి ఏ పన్ను కూడా ఏ ఛార్జీ కూడా పెంచకుండా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను జలయజ్ఞంతో సహా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుత